మెదక్ జిల్లా శివంపేట మండలం తహసీల్దార్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాళపల్లి గడ్డ తాండ రైతు మాలోద్ బాబు విద్యుత్ షాక్ తో చనిపోయాడు. రైతు డెడ్ బాడీతో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొత్త పాస్ బుక్లు రాలేదని, చనిపోయిన రైతులకు రైతు బీమా రైతు బంధు రావాలి అని తాళపల్లి గడ్డ రైతులు ఆందోళన నిర్వహించారు. ఇదే క్రమంలో కొంతమంది రైతులు డీజిల్ డబ్బాలతో డీజిల్ శివంపేట తహసీల్దార్ పై పోసి వారు కూడా పోసుకున్నారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు వారు తక్షణమే స్పందించి గొడవలు సర్దుమనిగేలా చేశారు. రెండో తారీఖు నాడు వచ్చిండు, మాకు వాగ్దానం చేసిండు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది, 6 నెలలకొల్లి మేము ఇక్కడ పోవాలి. అందు గురించి మేము అడుగుతున్నాము. ఎంఆర్ఓ ఖచ్చితంగా 4వ తారీఖు నాడు ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడకపోతే మాకు పాస్ బుక్ రాకపోతే 5వ తారీఖు నాడు ఆరు తాండవులలో వచ్చి ఇక్కడ మొత్తం రాత్రి కరెంటు తోని ప్రమాదంతో చనిపోవడం జరిగింది. అతన్ని నర్సాపూర్ ఆసుపత్రి దానిలో భాగంగా వాళ్ళు ఎక్స్గ్రేషియా గురించి వాళ్ళకు రైతు బంధు రైతు బీమా కోసమని మా కార్యాలయానికి శివం తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేస్తుంటే ఈ విషయమే నేను ఏఈ గారితో కూడా మాట్లాడినాం. వాళ్ళతో మా చెప్పారు, అదే విషయం వాళ్ళు చెప్దామని నేను బయటికి వచ్చిన ఈలోపే వాళ్ళు తొందరపడి వాడి మీద డీజిల్ పోసుకొని మా మీద కూడా డీజిల్ పోయడం జరిగింది. వాళ్ళు దేనికోసం అంటే 315 316 సర్వే నెంబర్లో ఫారెస్టుతో సరిహద్దు వివాదం ఉన్న భూమిలో పాస్ బుక్ల గురించి గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఈ విషయమే మేము రికార్డులన్నీ పరిశీలన చేసి కలెక్టర్ గారికి నివేదిక పంపినాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలెక్టర్ గారు కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అతి త్వరలో వాళ్ళకు కూడా పాస్ బుక్లు వచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. వాళ్ళు ఏంటంటే తొందరపడి అలా చేయడం మంచిది లేదు, వాడు కూడా విషయం తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాళ్ళకు నిన్న తేదీ 28/6/2021 నాడు శివంపేట మండలం తాళపల్లి గడ్డ తాండా విలేజ్లో మలావత్ బాలు 32 ఇయర్స్ అనే వ్యక్తి అతని వ్యవసాయ పొలం వద్ద కరెంటు బోరు వేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు వైరు తేలి ఉండడం వల్ల అతను తగిలి ఎలక్ట్రీషియన్ వల్ల చనిపోవడం జరిగింది. ఇది విషయమై మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు శివపంచనా నిర్వహించి అతని బంధువులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ అతను ఏదో అంటే వ్యవసాయ పొలం సంబంధించిన పాస్బుక్ విషయంలో ఎంఆర్ఓ గారితో ఏదో ఉన్నదని చెప్పేసి అతను ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఆందోళన నిర్వహించారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి న్యూసెస్ క్రియేట్ చేసి వాళ్ళ ఎంఆర్ఓ గారు ఏదైనా దరఖాస్తు ఇచ్చిన మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు చేసుకొని దాని విషయాలు తీసుకున్నాం. వాళ్ళు పోసుకున్నారు, వాళ్ళు పోసుకునే క్రమంలో తహసీల్దార్ మీద పడదు అనేది ఆరోపణ. దాన్ని వెరిఫై చేస్తున్నాము, వెరిఫై చేసి దాన్ని ఒకవేళ ఎంతవరకు నిజం ఉందో 100% కఠిన చర్యలు తీసుకుంటాం. దాన్ని ఇప్పుడు అదుపులో తీసుకోలేదు ఇంతవరకు. అతను ఇంకా ఎంఆర్ఓ గారు ఇంటికి వెళ్ళారు. అతన్ని పూర్తి వివరాలు సేకరించి ఎవరిని అదుపులో తీసుకోవాలి, ఎవరి మీద చర్య తీసుకోవాలనేది పూర్తిగా నిర్ధారణ చేసుకొని దాని మీద చర్య తీసుకున్నాం.